స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేదే మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. ఎందుకంటే కోర్టులో జరిగిన విచారణ, దాని మీద ప్రభుత్వం తరపున వినిపించిన వాదనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ బంత్ వచ్చి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై వస్తుంది కోర్టుకి అనే దాని మీదే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మళ్ళీ ఒక లొల్లి స్టార్ట్ అవుతుందా, లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా గనక ప్రభుత్వం నిర్ణయానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక వస్తే మళ్ళీ అంటే ఎటువంటి వివాదం లేకుండా ప్రశాంతంగా ఉంటుందా వాతావరణం అనేది రాజకీయ వాతావరణం. అయితే ఇక్కడ ఎందుకు ఈ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది అంటే, వాస్తవానికి గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. అంటే వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, అప్పటితో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ ఉంది, అప్పుడు పెద్ద కరోనా ఎఫెక్ట్ లేదు, అయినా రాజకీయంగానే కావాలనే వాయిదా వేశారు అనే ఆరోపణలు అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఉన్న నేపథ్యంలో ఎన్నికలు మళ్ళీ జరుగుతాయా, ఎందుకంటే ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, కనీసం సీఎస్తో కానీ వైద్య శాఖతో కానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సొంతంగా నిర్ణయం తీసేసుకున్నారు అనే వాదన అయితే ఇంకా వినిపిస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి వైసీపీ అయితే చెబుతుంది. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలోపు ఎన్నికలు, పంచాయతీ పట్టణ సంస్థల ఎన్నికలన్నీ పూర్తయిపోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల గత పరిణామాలు ఇవన్నీ కూడా, కానీ ఇప్పుడు మాత్రం ఈ అంశం మీద జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలు నెలకొనే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గనక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అని చెప్పేసింది కాబట్టి హైకోర్టు నోటీసులకు ఎన్నికల నిర్వహణ మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా గనక ఎన్నికల కమిషన్ కూడా నడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమే అని గనక ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి ఒక క్లారిటీ కనుక కోర్టుకు వెళ్ళింది అంటే, మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా రాజకీయ ఒక గేమ్కి మళ్ళీ తెరలేచినట్లు అవుతుంది అనే అభిప్రాయాలు అయితే బలంగానే ఉన్నాయి. మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ దీనికి సంబంధించి మరి ఈ లొల్లి మళ్ళీ వస్తుందా, ఆయన మళ్ళీ రాదా, ప్రశాంతంగా ఉంటుందా, ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఉంటుంది అనేది. మరి ఏం జరుగుతుంది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా, జరిగేలా లేవా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయా, లేదంటే వైసీపీ ధోరణి చేస్తూ ఉంటే ఆయన ఉన్నప్పుడు ఎన్నికలు జరగకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అదే నిజమా ఏంటనేది ఈ నివేదిక ఆధారంగా తేలిపోతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.